సీఎం సాగర్రావు గారు ఎప్పుడు కలిసినా ఆదిలాబాద్ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది, మీరు దత్తత తీసుకోండి అని నేను పిసిసి అధ్యక్షుడిగా ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు వారు నాతో వేదిక మీద నుంచి చెప్పించింది. ఈరోజు నేను మీకు స్పష్టంగా ఆదిలాబాద్ జిల్లా పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు ప్రాణయిత చేవెళ్లకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు కూడా వెంకటస్వామి గారి సూచన మేరకు ఆ రోజు పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మార్చి ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 100,00,000,000,000 మింగేసి కఠిన కాలేశ్వరం మన కళ్ళ ముందలే కట్టుడు కూలుడు రెండు జరిగిపోయినాయి. ఒకవేళ ఇప్పుడు ఉంటే కూలిపోయిన దాన్ని ఎత్తిపోయడానికి కూడా మళ్ళీ అదే కాంట్రాక్టర్కు కాంట్రాక్ట్ ఇచ్చి మళ్ళీ 10,000,00,000,000 దిగమింగటోళ్ళు ఇవాళ. అందుకే తుమ్మిడి హెట్టి దగ్గర ఏదైతే ప్రాణయిత చేవల్ల మొదట్లో డిజైన్ చేసిందో తప్పకుండా ప్రాజెక్టును నిర్మాణం చేయడమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాకు నీళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించిన ప్రాణయిత చేవల్ల ఆ రోజు వెంకటస్వామి గారి ఆలోచన, వారు ప్రభుత్వాన్ని ఇంతకుముందే బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు వారు ఎంతో ఆలోచన చేసి ఆదిలాబాద్కు మేలు జరగాలని ఆ కార్యక్రమం కోసం వారు పట్టుబట్టారు. ఈరోజు ఆ కార్యక్రమాలను కొనసాగించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈరోజు మిత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు నేను కూడా ఆ కుటుంబ సభ్యుల్లో ఒకరిని అన్నాడు. అట్లాగినా అన్నావు అంటే మంత్రి పదవి మరి ఆ కుటుంబానికి ఇచ్చినట్టే అయిపోయింది అనాల్సి వస్తుంది. ఓకేనా? సో అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో తీసుకోబోయే నిర్ణయాలలో కాక వెంకటస్వామి గారి కుటుంబం యొక్క పాత్ర